కార్యకర్తలు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక భూమిక నిర్వహించే అవకాశం దొరికినందుకు డిజెఎఫ్ హర్షిస్తున్నది, స్వాగతిస్తున్నది. ఈ మంచి ఉద్యమకారికి సమానమైనటువంటి గుర్తింపు మన వాస్తవంలో మన ఒక వార్త రాసింది సార్. ఏమండి సార్ కు సరైన గుర్తింపు అని మొదటి రాసినటువంటి పత్రిక వాస్తవం. కాబట్టి సారు ప్రస్థానం మొదటి నుంచి కూడా ప్రజల హక్కుల కోసం, పేదల అభ్యున్నతి కోసం జరిగిన ప్రతి పోరాటంలో తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సాధన కోసం మలిదశ తొలిదశ ఉద్యమంలో నిజంగా ఒకప్పుడు సంఘటితంగా ప్రభావం చూపగలిగేటువంటి రీతిలో ఉండేవారు. కానీ రాను రాను స్ట్రింగర్స్ అని మెయిన్ జర్నలిస్ట్ అని మారిపోవడంతో ఆ జర్నలిస్ట్ ఆ విభజన అనేది వాళ్ళను బలహీనపరిచింది. ఆ బలహీనపరచడం వల్లనే ఇవాళ మరి గట్టిగా ఇవాళ సాధన కోసం ఒక రాజకీయపరమైన ఒత్తిడి పెట్టడం కానీ డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వం పేరు ముందు పెట్టడం కానీ ఇప్పుడు కొంత కష్టసాధ్యంగా మారింది. వాస్తవానికి రెండో కీలక పరిణామం ఏంటంటే మీడియా ముందు కార్పొరేట్ కంపెనీల చేతుల్లోకి పోయింది. ఆ కార్పొరేట్ కంపెనీల చేతుల్లోకి పోయిన తర్వాత సాధారణమైన ప్రజలందరికీ కూడా మీడియా యొక్క ఉపయోగించుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. వాళ్ళని స్థాపించడం, నడపడం వెనుకడికి సాధ్యమైంది. ఆంధ్ర పత్రిక పెడితే మామూలు ఉద్యమ ఆకాంక్షలతో ఆ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో నెలకొల్పేడు. అట్లా చాలా పత్రిక అవి ఉన్న ఖర్చులు కీమంతులు బాగా పెరిగిపోతాయి. మూడో వైపు ఇక ఇళ్ళ స్థలాల రేట్లయితే మనకు అందనంత స్థాయికి ఎదిగిపోయింది. మనకి ధరలు పెరుగుతున్న కొద్దీ ప్రభుత్వం కూడా భూములు కాపురం ఇవ్వడానికి సంశయంలో ఇట్లాంటి సందర్భం మనకు వాళ్ళు ఉన్నది. కాబట్టి మనం అందరం ప్రభుత్వాన్ని అడిగితే ఒక ఇళ్ళ స్థలం ఇవ్వండి, వైద్యానికి ఒక హెల్త్కౌంటర్ ఇవ్వండి, మా పిల్లల చదువులకు మీరు కొంత సహాయం చేయండి అనేది ఇవాళ మనం ప్రభుత్వాన్ని అడగవలసిన పరిస్థితి వస్తుంది. దాంతోపాటే సమాంతరంగా మనం అడగవలసింది ఏంటంటే నాణ్యమైన విద్యను అందించగల స్కూల్ ప్రతి ఊళ్ళో పెడితే మనందరికీ సౌకర్యంగా ఇప్పుడు